సంస్థలలో ఏ దిశలో వాళ్ళు కూర్చొని పనిచేయాలి టెక్నికల్ సిబ్బంది. ఆ తర్వాత ఒక కర్మాగారాలు కనుక ఏర్పాటు చేసినట్టయితే అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కూడాను ఏ దిశలో కూర్చొని పని చేస్తే బాగుంటుంది అనేటువంటి సందేహాలు కూడా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే సాధారణంగా టెక్నికల్ సిబ్బందికి వాస్తుకు ఎటువంటి కనెక్షన్ ఉందనేది మనకు దాని మీద సమాధానం రావాల్సి ఉంది. చెప్పలేదుతుందో టెక్నికల్ సిబ్బంది నాన్ టెక్నికల్ సిబ్బంది ఏ విధంగా కూర్చోవాలని అడిగారు ఇందా ఇప్పుడు క్వశ్చన్లో. టెక్నికల్ సిబ్బంది నాన్ టెక్నికల్ సిబ్బంది కర్మాగారాలు ఏమవుతున్నాయో మిషన్లు కానీ చిన్న చిన్న యంత్రాలు కానీ పడమట దిక్కున ఉండాలి. దాని మీద పనిచేసే కార్మికులు తూర్పు వైపున చూస్తూ పనిచేయాలి, తూర్పు వైపున ఉత్తరం వైపున తిరిగి పనిచేయాలి. ఇక యంత్రాలు కనుక అదేవిధంగా ఆఫీసులో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఎవరవుతున్నారో టెక్నికల్ అనేకమైనటువంటి ఇవాళ రేపు టెక్నికల్ సిబ్బంది ఆఫీసుల్లో కూడా ఉంటున్నారు, వాళ్ళు కూడా ఈ ప్రమాణమే తీసుకోవాలి. మరి టెక్నికల్ సిబ్బంది అంటే కంప్యూటర్ మీద పనిచేసేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు టెక్నికలా నాన్ టెక్నికలా అని మీకు సందేహం కలుగుతుంది. కంప్యూటర్ పనిచేసే మీద పనిచేసే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉత్తరము దిక్కు తిరిగి పనిచేయకూడదు, ఉత్తరము సైడ్లో కూడా కంప్యూటర్స్ కనుక పెట్టినట్టయితే హ్యాంగింగ్ అయిపోతాయి. మీరు కావాలంటే మీరు మీ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే ఉత్తరము సైడ్ గోడకు కనుక పెట్టి కనుక పనిచేసిన కంప్యూటర్లు ఇటు పడమటి దిక్కులో ఉన్నటువంటి కంప్యూటర్లు అబ్జర్వ్ చేయండి, దర్శనంలో కూర్చున్నటువంటి కంప్యూటర్లు అబ్జర్వ్ చేయండి. ఎక్కువ ఉత్తరం పక్కన ఉన్నవి, ఉత్తర ముఖంలో పనిచేస్తున్న వాళ్ళు కంప్యూటర్లు ఎక్కువ ఇబ్బందులు అవుతాయి, అనేకమైనటువంటి కంప్యూటర్ల సాధనాలు అవుతున్నాయో హ్యాంగింగ్ కూడా అవుతుంటుంటాయి. మీరు హార్డ్వేర్ ఎవరినైనా అడగండి ఈ విషయాన్ని, ఆయన చెప్తుంటారు ఈ కంప్యూటర్ విధానం ఏదవుతుందో. ఎందుకంటే ఉత్తరం ఏదవుతుందో ధ్రువం ఏదవుతుందో ఈ కంప్యూటర్లో ఉన్నటువంటి కొన్ని వాటిని హ్యాంగింగ్ చేస్తుంటుంది. ఈ ఉత్తర ధ్రువం ఏదవుతుందో సూర్యుడికి యొక్క ఆకర్షణ శక్తికి ఉత్తర ధ్రువము ఈశాన్య ధ్రువం గుండా ఎక్కువ లాగి ఈ యొక్క కంప్యూటర్ని చెడగొడతాయి. అదేవిధంగా ఏదవుతుందో ఆఫీసులో కనుక కూర్చున్న సిబ్బంది కనుక ఉన్నట్టయితే ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది ఏదవుతుందో యజమానికి ఏదవుతుందో ఇరువైపులా మీరు అడిగేది అదే కదండి నాన్ టెక్నికల్ సిబ్బంది. అవును, ఈ యొక్క నాన్ టెక్నికల్ సిబ్బంది ఏదవుతుందో యజమానికి ఇరువైపులా ఎక్కడ ఉన్నా పర్లేదు, ఇరువైపులా ఇది కనుక యజమాని ఇక్కడ ఉన్నాడనుకోండి, యజమానికి ఉంటే నాన్ టెక్నికల్ సిబ్బంది ఆఫీస్ స్టాఫ్ ఏదవుతుందో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉండాలి. తర్వాత ద్వారానికి దగ్గర ఉండాలి, ఇక్కడ ద్వారానికి దగ్గరగా ఈ యొక్క ఆఫీస్ స్టాఫ్ అనేది ఉండాలి. ఈ ఆఫీస్ స్టాఫ్ ఏదవుతుందో సంప్రదించి నాకు యజమాని దగ్గరికి వెళ్ళాలి. అందుకనే ద్వారాల దగ్గర పక్కనే ఈ యొక్క శాస్త్ర ప్రకారం కూడా ద్వారం పక్కన యజమాని యొక్క కింద వారు ఉండాలని కూడా నిర్ణయించడం జరిగింది. తర్వాత ఇక్కడ కొంతమంది ఒక స్టాఫ్ కూర్చోవచ్చు, ఇక్కడ కొంతమంది స్టాఫ్ కూర్చోవచ్చు. ఇక్కడ స్టాఫ్ ఏదవుతుందో వర్క్ చేసేవాళ్ళు అంటే బయట నుంచి వచ్చేది ఏదవుతుందో పాజిటివ్ ఎనర్జీ ఏదవుతుందో ఇక్కడ తీసుకుంటుంది, ఇక యజమాని నుంచి ఏదవుతుందో వచ్చిన పాజిటివ్ ఎనర్జీ ఈ యొక్క యువతల వాళ్ళు చేసి ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ ఇక్కడ ఆర్డర్లు పొందుతారు, ఇక్కడ యజమాని ద్వారా ఏదవుతుందో దీన్ని సాల్వ్ చేయటం అనేది జరుగుద్ది.
అటు మిషనరీ వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే పనులు అవ్వచ్చు, ఇంకా వేరే కార్య పనులు కూడా ఉన్నా కూడా దాని కుడివైపున ఉన్నది ఎడమవైపున దానికి తారతమ్యం కూడా యజమానికి కొంత రకమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏదవుతుందో కుడి చేయడం చేయలేక యజమాని ఏదవుతుందో ఉత్తర పడమట ఏదవుతుందో పడమట దిక్కులో కానీ పడమట్లో కానీ కూర్చోవచ్చు. అంటే ఏదవుతుందో సపోజ్ కనుక ఇక్కడ ద్వారం కనుక ఉన్నట్టయితే ఇక్కడ స్టాఫ్ ఇక్కడో స్టాఫ్ ఇక్కడో స్టాఫ్, అదే కనుక పడమట కనుక ఆ ఫ్యాక్టరీ కనుక దూరంగా ఉన్నట్టయితే దర్శనంలోనూ కూర్చోవాలి. ఆ దర్శనైరీతిలోంచి ఇక్కడో స్టాఫ్ ఇక్కడో స్టాఫ్ కూర్చోవాలి. తూర్పు ఉత్తరాలు ఏదవుతుందో యజమాని కానీ పనిచేసేవారు కానీ తూర్పుకి గోడ దగ్గరగా కూర్చోవద్దని చెప్పడం జరిగింది. గోడకి ఏదవుతుందో తూర్పు ద్వారా ఉన్న వాళ్ళకి ఇక్కడేదవుతుందో దర్శనం ఏదవుతుందో ఆగ్నేయంలో కూర్చోమని చెప్పడం జరిగింది. దాని టెక్నికల్ స్టాఫ్కి కంప్యూటర్ పనిచేసే స్టాఫ్కి ఆ తర్వాత మెషిన్ల మీద పనిచేసే స్టాఫ్ కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ వ్యాపార వాణిజ్య సముదాయాలు నిర్మించుకున్న తర్వాత వాళ్ళు క్యాష్ కౌంటర్ను ఏ దిశలో పెట్టుకోవాలి, ఆ తర్వాత క్యాష్ కౌంటర్ని ఏ దానితో తయారు చేసింది అయి ఉంటే బాగుంటుందని చెప్పేసి అదొక డౌట్ ఉంది, చాలామంది అడుగుతున్నటువంటి విషయం, దాని గురించి చెప్పండి స్వామి గారు. అయితే ఏదవుతుందో ఇక్కడ ఏమవుతుందంటే తూర్పు ఎంట్రన్స్ ఉంటే ఒక విధంగా ఉంటుంది, ఉత్తరం ఎంట్రన్స్ ఉంటే ఒక విధంగా ఉంటుంది, పడమట ఎంట్రన్స్ ఉంటే ఒక విధంగా ఉంటుంది, దర్శనం ఎంట్రన్స్ ఉంటే ఒక విధంగా ఉంటుంది. క్యాష్ కౌంటర్ ఏదవుతున్నారో క్యాష్ ఏదవుతుందో కలెక్ట్ చేసేవాళ్ళు ఏదవుతున్నారో ఈ యొక్క భాగంలోనూ ఉత్తరం ఎంట్రన్స్ ఉన్నా కూడా తూర్పు ఎంట్రన్స్ ఉన్నా కూడా ఈ యొక్క ఉత్తర భాగంలోనూ క్యాష్ కౌంటర్ అనేది ఉండాలి. యజమాని ఎప్పుడు ఏదవుతుందో ఇక్కడ ఉండాలి. అతని యొక్క సలహాల మేరకే ఈ యొక్క ఆఫీసు కానీ హోటల్స్ కానీ పరిశ్రమలు కానీ లేకపోతే లావాదేవీలు కానీ క్యాష్ కౌంటర్ అనేది ఇక్కడ ఉండాలి. సపోజ్ కనుక నైరుతిలో ఉండడం కూడా కొంతమంది ఎదుగుతున్న పడమట రోడ్డు ఉంటే ఇక్కడ నైరుతిలోనూ క్యాష్ కౌంటర్ పెట్టడం జరుగుద్ది. అయితే నైరుతిలో ఉన్నటువంటి క్యాష్ కౌంటర్లో ఉన్నవాళ్ళు ఏదవుతుందో మానసికమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, మీరు పరిశీలనగా చూడండి. మీరు ఈక పడమర ద్వారా ఉన్న దగ్గర నైరుతి యొక్క క్యాష్ కౌంటర్ ఉంటుంది, ఎందుకంటే ఈ హోటల్లో తిని ఇక్కడ బిల్లు పే చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఈ క్యాషియర్కి మానసిక పరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి. వాడు ఏవో తక్కువ చిల్లర ఇవ్వటమో లేకపోతే ఇతను ఎక్కువ చిల్లర ఇవ్వటమో ఇలాంటివన్నీ మానసికమైనటువంటి ఇబ్బందులు ఏదవుతుందో నైరుతిలో ఉన్న వాళ్ళు ఎదుర్కొంటుంటారు. ఉత్తర వాయువులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరవుతున్నారో వాళ్ళు ఎదుగుతున్నారో క్యాష్ కౌంటర్ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు కలగ వాళ్ళకి తూర్పు కానీ ఉత్తరం ఉన్న వాళ్ళకి. తర్వాత ఏదవుతుందో ఈ యొక్క ఉడ్డు నిర్మాణం ఏదవుతుందో దీనితోనూ వీళ్ళ యొక్క క్యాష్ కౌంటర్స్ తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఎదుగుతుందో యజమానికి ఉన్నటువంటి ఎదుగుతుందో ఆసనం కానీ కుర్చీలు కానీ అతను సోఫా సెట్లు కానీ ఐరన్స్ చేయించుకున్నా కూడా పర్వాలేదు. ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఇంటి ఆ స్లాబ్ కింద బీమ్స్ అనేది వస్తుంటాయి. ఈవెన్ ఫ్యాక్టరీస్లలో కూడా ఆఫీసులలో కూడాను బీమ్లు అనేది సాధారణంగా వస్తుంటాయి. అయితే ఈ బీమ్ కింద కూర్చోవడం వలన లేకపోతే బీమ్ కింద ఇంకేదైనా పెట్టుకుని ఆ టేబుల్ చైర్ అట్లాంటివి ఉంటే లేకపోతే గృహంలో కనుక ఆ బీమ్ ఉన్నట్టయితే ఎటువంటి నష్టాలు జరుగుతాయి, ఏ విధమైనటువంటి వాస్తుపరంగా నష్టాలు కలుగుతాయి అనేది దాని గురించి వివరంగా చెప్పండి. పూర్వం ఏదవుతుందో శాస్త్రంలో ఏదవుతుందో గృహంలో కానీ లేకపోతే వ్యాపార స్థలంలో కానీ అడ్డదోలములు అనేవారు. పురాతనమైనటువంటి గృహాలు ఏవోతున్నాయో కానీ పాకెళ్ళు కానీ పెంకుటిళ్ళు కానీ మండువాళ్ళు కానీ అలాంటి వాటికి
అడ్డదొడాలు వేసారా బాబు? ఈ అడ్డదొడాల కింద మీరు కూర్చోవద్దని మన పెద్దలు పూర్వీకులు చెప్తుంటారు, పడుకోవద్దని చెప్తారు. అదేవిధంగా ఆఫీసుల్లో కూడా ఏదవుతుందో, ఈ యొక్క అడ్డదొడాలు ఉన్న చోట అడ్డదొడాలు ఈ యొక్క కాంక్రీటు పరంగా అంతస్తులు ఏవైతే వస్తున్నాయో దీన్ని బీమ్స్ అంటారు ప్రజెంటు. ఈ యొక్క బీమ్స్ ఇలాంటి బీమ్స్ కింద కూర్చోవడం కానీ యజమాని కానీ లేకపోతే ముఖ్యమైనటువంటి వ్యక్తులు కానీ ఈ యొక్క బీమ్స్ కింద కూర్చోకపోవటమే శాస్త్రం ఏదవుతుందో మానసార శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఈ భీమిల కింద కూర్చోవటం కానీ పనికిరాదు ఆ విధంగా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదవుతుందో గృహ నిర్మాణంలో కూడా ఈ యొక్క వీటి కింద భోంచేయటం కానీ పడుకోవటం కానీ కూర్చోవటం కానీ చదువుకోవటం కానీ ఇలాంటివి కూడా ఈ యొక్క బీమ్స్ కింద అడ్డదొలాల కింద ఉండకూడదు అని శాస్త్రానుసారంగా ఇది చెప్పినవి నేను శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నాను. తర్వాత వాయువ్య దిశల్లో ఉండేటువంటి ప్రభావం ఏ రకంగా ఉంటుంది అంటే మనిషికి వృత్తిరీత్యా కానీ గృహంలో కానీ ఈశాన్యం కానీ వాయువ్య దిశల్లో కానీ దాని యొక్క అనుకూల పద్ధతులు ఎట్లా ఉంటాయి, ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుంది వారిపైన చెప్పండి. ఈశాన్యం బ్లాక్, ఇది గృహం కనుక మనకి చదరంగా నలుచదరంగా దీర్ఘచతురకారంగా ఉన్నా కూడా మూడు విధాలుగా ఈ బ్లాక్ని చూసుకోవాలి. చూసుకున్నట్టయితే ఈ యొక్క ఈశాన్యం భాగంలో ఏదవుతుందో ఎలాంటి ఏదవుతుందో ఇనుము సంబంధించడం కానీ లేకపోతే ఇతర పనులు చేయటం కానీ అసలు ఈశాన్యం బ్లాక్లు అసలు పని చేయకుండా ఉండటమే మంచిదని చెప్పడం జరుగుతుంది. కానీ ఈశాన్యం బ్లాక్లు ఏదవుతుందో కొన్నివి చేసుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది. ఈశాన్యం బ్లాక్లు ఏదవుతుందో యాసిడ్స్ వ్యాపారం కానీ ద్రవాల వ్యాపారాన్ని కానీ నీటి సంబంధించిన వ్యాపారాలు కానీ నీటి ఉత్పత్తులు కానీ ఇలాంటివి ఏవవుతున్నాయో ఈశాన్యం బ్లాక్లో చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక వాయువు బ్లాక్ వచ్చేసరికల్లా పశువులు ధాన్యాలు గిడ్డంగులు నిలవించబడి తర్వాత పశువుకులు ఉపయోగపడేది అవుతుందో సామాగ్రి ఏదవుతుందో ఉత్పత్తి చేయటం కానీ తర్వాత ఇలాంటివి ఈ యొక్క వాయువు దిశలో చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వాయువు దిశ ఏదవుతుందో నిలవించుకోవటం కానీ పశువు గ్రహాసం సంబంధించినవి కానీ ఇంకా వేరేవి ఏవవుతున్నాయో దానికి సంబంధించినవి ఏవవుతున్నాయో ఉత్పత్తులు కానీ వ్యాపారాలు కానీ చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ ద్రవ పదార్థాల గురించి వ్యాపారం కానీ పనులు కానీ చేసుకోమని చెప్పడం జరిగింది. కానీ ఎలాంటివి ఏదవుతుందో ఈశాన్య వాయువులో కనుక చేసినట్టయితే అరిష్టాలు నష్టాలు తర్వాత ఉపద్రవాలు జరిగే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది ఈశాన్య వాయువు బ్లాక్లోను. కాబట్టి ఇక్కడ వాయువు ఈశాన్య బ్లాక్లో చాలా జాగ్రత్తలు తీసుకొని దీన్ని నిర్వహించాలి. పండితుడు ఇక్కడ ఇప్పుడు చెప్పాలంటే దాదాపు 100 వ్యాపారాలు 100 పరిశ్రమలు 100 సంబంధించినవి చెప్తాను. ఈశాన్యంలో ఏదవుతుందో 100 సంబంధించినవి ఇక్కడ చెప్తాను నేను ఏం చేసుకోవాలి ఏంటనేది. మన ఎక్కువ టైం తీసుకోకూడదు కాబట్టి సింపుల్గా కొద్దిగా నేను చెప్పు ఈ రెండు బ్లాకుల గురించి చెప్పడం జరిగింది. కార్పొరేట్ సెక్టర్లో కూర్చుని పనిచేసేటువంటి స్టాఫ్ ఏ దిశలో కూర్చొని పనిచేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక సిల్లీ ప్రశ్న అయినా కానీ వాస్తుకు ఎంతవరకు అది కనెక్ట్ అయ్యి ఉందో అనేది మీరు కాస్త వివరంగా చెప్తే బాగుంటుంది. ఏదవుతుందో ఆఫీస్ ఏదవుతుందో ఈ యొక్క ఆఫీస్ స్టాఫ్ ఏదవుతుందో పడమర ఉత్తరము దిక్కులే కూర్చోవాలని కూడా శాస్త్రానుసారంగా ఆఫీస్ స్టాఫ్ ఏదవుతుందో ఇందాక నేను చెప్పడం జరిగింది.
తర్వాత ఏదవుతుందో, ఈశాన్యంలో కనుక మీకు ఏమన్నా నీటి కాలువల గురించి, నీటి నీళ్ళ గురించి, తర్వాత కూడా ఇందాక అడిగారు మీరు ఈశాన్య భాగం ఏదవుతుందో, ఈ గృహ నిర్మాణానికి ఈ కోణం ఏదవుతుందో, ఇక్కడ ఈ యొక్క గృహ నిర్మాణానికి మూల ఇక్కడ రాకూడదు. ఏది రాకూడదు అంటే బావి కానీ బోరు కానీ ఈ యొక్క దీనికి రాకూడదు. ఇవతలు రావాలి, ఇటు రావాలి. ఈ యొక్క మూల ఏదవుతుందో, ఈశాన్య భాగానికి ఏదవుతుందో తగలకూడదు కరెక్ట్గా ఈశాన్య భాగంలో. తర్వాత ఏదవుతుందో, గుమ్మానికి ఎదుర్కొన్నటువంటి ఏదవుతుందో, నీళ్ళ ట్యాంకుల మీద కూడా నడిచినట్టయితే కుటుంబంలోనూ అనేకమైనటువంటి చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. నిత్యం చేసేటువంటి ప్రతి పనికి, ఒక గృహ నిర్మాణానికి, ఒక ఆఫీస్లో కూర్చునే విధానానికి, అన్నిటికీ మనకి ఇది శాస్త్ర సాంకేతిక పరంగా కూడా అనేది కనెక్టివిటీ ఉన్నదనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద దీని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టుకొని వాస్తు అనేటువంటి ఒక మూఢ నమ్మకంతో ముందుకు పోకుండా లెక్కల ప్రకారం చూసుకొని కాస్త వాటికి మనకు ఎంతవరకు అనుకూలం అనేది తెలుసుకొని ఆ దానికి అనుకూలంగా ముందుకు వెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.